హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్కువ రోజుల నుంచి డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్న వారికి చక్కటి ట్రీట్మెంట్ని తెలుసుకోబోతున్నాం. ట్రీట్మెంట్ అంటున్నారు కొంపదీసి, మళ్ళీ మీరు ఇంగ్లీష్ మెడిసిన్ చెప్తారా అనుకుంటున్నారా? కాదు, ఖచ్చితంగా కానీ కాదు. మీకు చక్కగా మన న్యాచురల్ రెమెడీస్నే చెప్పబోతున్నాం. ఇది కూడా మీరు చేయవలసింది ఏం లేదు, జస్ట్ వీటిని తినండి చాలు, మీ యొక్క డయాబెటీస్ అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మరి అవేంటో వాటి గురించి తెలుసుకోబోయే ముందు మీకు మా రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. సహజ సిద్ధమైన పద్ధతుల ద్వారా డయాబెటీస్ను మనం ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. మధుమేహాన్ని తగ్గించడంలో ముందుగా చెప్పుకునే పేరు కాకరకాయ. కాకరకాయ అనగానే ఒక్క మధుమేహ వ్యాధిగ్రస్తులకి మంచిది అని మాత్రం ఎప్పుడూ అనుకోకండి. ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నటువంటి దీనిలో కెరోటిన్ ఉంటుంది. అందువల్ల కాకరలో తరచూ స్వీకరించడం ద్వారా మనకు రక్తశుద్ధి అవుతుంది. ఇది హైపర్ టెన్షన్ను అదుపులో ఉంచడమే కాకుండా అధిక మొత్తంలో మనకు ఫైబర్ కంటెంట్ను అందిస్తుంది. సోరియాసిస్ను నివారించడానికి కాకరకాయ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో మన శరీరానికి అత్యవసరమైనటువంటి పోషకాలుగా చెప్పబడేటటువంటి ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇది జీర్ణశక్తిని వృద్ధి చేయటమే కాకుండా మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ కాకరను కాయగాను, జ్యూస్గాను, పౌడర్గాను తయారు చేసుకుని వాడుకోవచ్చు. ఇక డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు మెంతులు చేసేటటువంటి మేలు కూడా అంత ఇంత కాదని చెప్పుకోవాలి. 2 స్పూన్ల మెంతులు తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. అందులో కొద్దిగా నీళ్లను పోసి నిల్వ ఉంచుకోవాలి. మరుసటి రోజున నీటిని ఒక గ్లాసులోకి వడకట్టి తాగాలి. ఆ తర్వాత మనం చక్కగా తాగిన తర్వాత ఈ యొక్క ఆరోగ్యాన్ని మనం పొందుకోగలుగుతాం. ఇలా మనం ప్రతిరోజు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్ అయ్యి మధుమేహం తగ్గిపోతుంది. ఇక మూడవదిగా దాల్చిన చెక్క. ఇది బ్లడ్ లెవెల్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని కూరల్లో మంచి టేస్ట్ కోసం వాడతారు. ఇది టీ చేసుకుని తాగితే అన్ని రకాల ఆరోగ్యాలు చేకూరుతాయి. మనం కొద్దిగా వాటర్ తీసుకుని ఒక బౌల్లో పోసి స్టవ్ పైన పెట్టి 10 మినిట్స్ వాటిని బాయిల్ చేయాలి. తర్వాత అందులో కొన్ని దాల్చిన చెక్కలు తీసుకుని మరుగుతున్న నీటిలో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే బాయిల్ చేయాలి. తర్వాత ఆ పాత్రను తీసుకుని ఒక గ్లాస్లోకి ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఆ గ్లాసులో వాటర్ని మనం రోజు పరగడుపున త్రాగితే మధుమేహం త్వరగా తగ్గిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇక 4వదిగా తులసి ఆకులను చెప్పుకోవచ్చు. ఈ తులసి ఆకుల రసాన్ని ఆయుర్వేదంలోనూ మన ఇంటి వైద్య చిట్కాల్లోనూ ఎక్కువగా వాడుతూ ఉంటాం. జలుబు, తలనొప్పి, కడుపుకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాలైనటువంటి రోగాలను నయం చేయడానికి తులసిని వాడుతూ ఉంటాం. తులసి ఆకులతో మరిగించిన వాటర్ని తాగితే గొంతులో ఉన్నటువంటి గరగర శబ్దం నుంచి కానీ ఆ యొక్క ప్రాబ్లం నుంచి కానీ ఉపశమనం పొందగలుగుతాం. ఈ నీళ్లతో నోటిని పుక్కిలించినా మంచి ప్రయోజనాలు మనకి కనిపిస్తాయి. అంతేకాకుండా మన యొక్క రక్తంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ను తగ్గించడానికి, యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క గుణాల వల్ల బ్లడ్ షుగర్ తగ్గించడానికి బాగా పనికొచ్చే పదార్థాలు తులసిలో ఉన్నాయనే విషయాలను కొన్ని పరిశోధనల్లో తేల్చి చెప్పడం జరిగింది. ఈ రసాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దానికోసం మనం ఒక పాత్రలో కొన్ని వాటర్ పోసి కొన్ని తులసి ఆకులు వేసి బాగా మరిగించుకోవాలి. తర్వాత ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకుని త్రాగితే కనుక చక్కటి ఫలితాలను మనం పొందగలుగుతాం. ఇక తరువాత మనం మామిడాకులను తీసుకోవాలి. ఈ మ్యాంగో లీవ్స్ ని చూతపత్రాలు అనడం జరుగుతుంది. ఇవి డయాబెటీస్ ను తగ్గించడంలో చాలా చక్కగా ఉపయోగపడతాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఇవి చాలా చక్కగా బెస్ట్ గ్లైకోసెరమిక్ యాక్టివిటీగా పనిచేస్తాయి. ఇవి గ్లూకో లెవెల్స్ ని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ మామిడాకుల రసాన్ని తయారు చేసుకునే విధానం గురించి చూస్తే కనుక ఒక బౌల్ తీసుకుని కొద్దిగా వాటర్ పోసి తరువాత శుభ్రం చేసినటువంటి మామిడాకులను తీసుకుని కట్ చేసి ఆ బౌల్లో వేసుకోవాలి. వీటిని ఆ నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వడగట్టుకుని తాగాలి. ఇలా రోజు తాగితే బ్లడ్లో ఉన్నటువంటి ఇన్సులిన్ లెవెల్స్ తగ్గి రక్తాన్ని శుద్ధి చేసి మధుమేహాన్ని తగ్గిస్తుంది. ఇక 6వదిగా మనం నీమ్ ఆయిల్స్, అదేనండి వేపాకులు. ఇవి మధుమేహాన్ని తగ్గించడంలో ప్రధాన భూమిక పోషిస్తాయి. వేపను ఆయుర్వేద శాస్త్రంలో చింతామణి, సర్వరోగ నివారణి అని పిలవడం జరుగుతుంది. సర్వకాలాల్లోనూ
ఎన్నో ప్రాంతాల్లో అంటే ప్రతి ప్రాంతంలో దొరికేటటువంటి మహత్తరమైనటువంటి ఔషధం ఈ వేప. కాలుష్యాన్ని నివారించడంలో వేప చాలా చక్కగా పనిచేస్తుంది. సౌందర్య సాధనంగా కూడా బాగా పనిచేస్తుంది. చర్మ రోగాలు, ప్రేగుల్లో చేరినటువంటి పురుగులు, మధుమేహం వంటి వాటికి ఔషధంగా పనిచేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించే వేపాకుల్ని రోజూ పరగడుపునే నమిలి తింటే మధుమేహం కొన్ని రోజుల్లోనే కంట్రోల్ అవుతుంది. ఇక మనకు ఎప్పుడూ అందుబాటులో ఉండేటటువంటి ఆకు కరివేపాకు. కరివేపాకు ముద్దను నిత్యం ఒక మోతాదుగా తీసుకుంటూ ఉంటే క్రమంగా టోటల్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఈ ముద్దను ఒక టీ స్పూన్ చొప్పున మజ్జిగతో లేదా నీళ్లతో రెండు పూట్లా తీసుకుంటూ ఉంటే స్థూలకాయం తగ్గిపోయి తద్వారా మధుమేహం నియంత్రణలోకి వస్తుంది. చర్మం పైన కాలి బొబ్బలు ఏర్పడినప్పుడు కరివేపాకు ఆకులను మెత్తగా నూరి నెయ్యి కానీ లేదా వెన్నను కానీ కలిపి పైన రాస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల గాయాలు త్వరగా మాని మచ్చలు పడకుండా ఉంటాయి. ఇక తరువాత అవిసె గింజలు. ఇవి షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసి మనకు స్థూలకాయాన్ని తగ్గించడంలో చాలా చక్కగా పనిచేస్తాయి. వీటిని మనం ప్రతిరోజు తీసుకోవడం వల్ల మధుమేహం కంట్రోల్ అవుతుందని వైద్యులు చెప్తున్నారు. బ్లాక్ బెర్రీగా పిలిచేటటువంటి నల్ల నేరేడు, ఇది డయాబెటిక్ పేషెంట్స్ కు వరంలా పనిచేస్తుంది. నేరేడు పండ్లలో గ్లైకో ఇండెక్స్ అధికంగా ఉండడం వల్ల మధుమేహ వ్యాధిని నియంత్రించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసి వాటర్ లో కలిపి తాగితే కనుక శరీరంలో ఉన్నటువంటి చక్కెర నిల్వలు తగ్గిపోతాయి. నేరేడు ఆకులు మరియు పండ్లను యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉండడం వల్ల మధుమేహాన్ని నియంత్రించడానికి ఇది బాగా పనిచేస్తుందని ఎన్నో రకాల పరిశోధనలు తేల్చి చెప్తున్నాయి. ఇక కలబంద. నోట్లో దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియా నిర్మూలనకు కలబంద జెల్ బాగా పనిచేస్తుందని చాలా అధ్యయనాల్లో తేల్చబడింది. సాధారణ టూత్ పేస్ట్లు కనిపించేటటువంటి సామర్థ్యం కంటే కూడా కలబంద జెల్ రెండింతలు ఎక్కువగా చక్కటి ఫలితాలను ఇస్తుందని అధ్యయనాల్లో తెలుస్తోంది. కలబంద జ్యూస్ రోజు తాగితే షుగర్ కంట్రోల్లోకి వస్తుందని నిపుణులు చెప్తున్నారు. చివరిగా చెప్పుకోవాలంటే వాటర్. వాటర్ ని రెగ్యులర్ గా తాగితే అది మన శరీరానికి మంచి ఔషధంగా పనిచేసి షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లోకి తీసుకొస్తుందని వైద్యులు చెప్తున్నారు. ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ పద్ధతుల్ని అవలంబించడం ద్వారా డయాబెటీస్ ని మనం కంట్రోల్లోకి తీసుకొచ్చుకోవచ్చు. చాలా చక్కగా ఈజీగా డయాబెటీస్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోవడానికి మనం రోజు తీసుకోవాల్సినటువంటి అంటే మన డైట్ లో యాడ్ చేసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు. ట్రై చేసి చూడండి, డయాబెటీస్ ని తగ్గించుకోండి. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.